కడప జిల్లాలో పాగా వేస్తానని చెప్పిన తెలుగుదేశం ఇప్పుడు దానికి భిన్నంగా సాగుతుంది. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో ఊపినిచ్చినట్టే చెప్పుకున్న టీడీపీ తీరు తీరా చూస్తే తిరోగమనంలో ఉన్నట్టు కనిపిస్తుంది. దానికి నిదర్శనమే తెలుగుదేశం నేతల్లో రోడ్డున పడిన ఆందోళన దిగడం. బద్వేలు పొద్దుటూరు నియోజకవర్గంలో తెలుగుదేశం నేతలు ఆందోళనకు దిగారు. వారితో పాటు కడపలోని ఎస్సీసెల్ నేతలు దీక్షలకు దిగడం తెలుగుదేశం పార్టీ పరువు బజార్న పడేస్తుంది. బద్వేల్ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ వర్గీయులు ఆందోళన దిగడంతో తెలుగుదేశం తగాదా వీధిన పడ్డట్టయింది. మున్సిపాలిటీ చంద్రబాబు హామీ ఇచ్చినా అమలు కావడం లేదని సొంత పార్టీ నేతలే పోరుబాట పట్టడం ఆశ్చర్యంగా కనిపిస్తుంది. అయితే కాంట్రాక్టుల విషయంలో వచ్చిన తగాదాలే ఈ పోరాటాలకు కారణమని పలువురు చెప్తున్నారు. సరిగ్గా ఇలాంటి వ్యవహారమే పొద్దుటూరులో దర్శనమిస్తుంది. వరదరాజులరెడ్డి లింగారెడ్డి వర్గాల మధ్య వివాదం మూలంగా ఇంటి గుట్టు రట్టవుతున్నట్టు ఉంది. ముఖ్యంగా నీరు చెట్టు పథకం పేరుతో పంచుకున్న కాంట్రాక్టుల విషయంలో ఆధిపత్య పోరుతో అసంతృప్తుల ఆందోళన దిగుతున్నారు. ఇక కడప ఎస్సీసెల్ నేతలు తమకు అన్యాయం జరుగుతుందని దీక్షలు దిగడంతో అసలే అంతంత మాత్రంగా ఉన్న కడపలో టీడీపీ ఈ కొద్దిపాటి కూడా ఆదరణ కోల్పోవడం ఖాయమని విశ్లేషకులు అంటున్నారు.